హలో నమస్తే అండి అందరికీ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని రెండవ రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా విజయవాడలో అలంకరిస్తారు ఇక నవదుర్గా స్వరూపమైన జగదంబని రోజు బ్రహ్మచారిణి రూపంలో దర్శనమిస్తారు బ్రహ్మచారిణి దేవి ఒక చేతిలో అక్షమాల మరో చేతిలో కమండలం ధరించి నమ్మి కోరి కొలిచిన వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది బ్రహ్మచారిణి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిగమలు ఇది నా గుండె చప్పుడు నేను భవానీ ఈరోజు బాలాత్రిపుర త్రిపుర సుందరి దేవి తల్లికి మనం కట్టి పొంగల్ నైవేద్యంగా చేద్దాం ఈ కట్టి పొంగలి మనం పూర్తిగా నేతితో చేస్తేనే చాలా రుచిగా ఉంటుంది దీనికి కావాల్సిందంతా ఒక చిన్న కప్పుతో పెసరపప్పు ఒక చిన్న కప్పుతో బియ్యం ఇది కొంచెం లిక్విడ్గా చేస్తాం కాబట్టి చిన్న కప్పుతో చేసిన ప్రసాదం తగినంత అవుతుందన్నమాట ముందుగా పెసరపప్పుని నేతిలో వేయించుకుందాం బియ్యాన్ని ముందే నానబెట్టి పెట్టుకున్నాను అది కూడా నేతిలో వడగొట్టేసేసి నేతిలో వేయిద్దాము ఈ పెసరపప్పు బియ్యం రెండు కూడా నేతిలో వేయించే వేయించినప్పుడు ఏం జరుగుద్ది ఆ ప్రసాదం చాలా కమ్మగా ఉంటుంది అంటే ఐ మీన్ ఉట్టి నీళ్ళలో ఉడికించిన దానికన్నా పప్పు బియ్యం నీళ్ళలో ఉడికిచ్చిన దానికన్నా మనం నేతితో వేయించి ఉడికిస్తే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది నీరు మూడు రెట్లు ఎక్కువగా పోస్తున్నా నేను అంటే రెండు కప్పులు బియ్యం కదా ఆరు కప్పులు నీళ్లు పోసాను అనమాట ఇక నేతితోనే ఈ ప్రసాదానికి పోపు చేద్దాము దీనికి ఏం కావాలంటే రెండు పచ్చిమిరపకాయలు నిలువగా కోసి వేసాను తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు కొంచెం ఆవాలు కొన్ని జీడిపప్పు పలుకులు తర్వాత కరివేపాకు వేసి ఇది చూడండి సాఫ్ట్గా ఉడికింది ఇట్లా ఉండగానే దించేయాలన్నమాట ఇంకా ఇంతకన్నా గట్టిపడకూడదు ఇప్పుడు పోపు రెడీ చేసుకున్నాం కదా కలిపేద్దాం నైవేద్యం రెడీ అయిపోయింది ఇక ముగ్గులు పెట్టుకొని అమ్మవారి పూజ సామాన్లన్నీ శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ తీసుకొని అన్నీ రెడీ చేసుకుందాం అమ్మవారికి ఈరోజు గులాబీ రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మనం గులాబీలతో పూజ చేద్దాం పళ్ళు అవన్నీ సిద్ధం చేసుకుందాం బ్రహ్మచారిణి అంటే ఏంటి పెళ్ళి కావాల్సిన అమ్మాయి కదా సో అమ్మ పంచేంద్రియాలను నిర్బంధించి స్వాదిష్టాన చక్రం ఉన్న నిశ్చలమైన స్థితిని భక్తిని సిద్ధింపచేటకు ఆ తల్లినే ధ్యానిస్తూ ఉపవసించి పూజించి ఆమెలోనే చేరించి ఆమెనే అంజలి ఘటించి అడుగుతాం నిశ్చలమైన స్థితిని భక్తిని ప్రసాదించమని మనందరి కోసం ప్రార్థిద్దాం ఈరోజు అమ్మవారికి చిట్టి గాజులు ఉంటాయి కదా చిన్న చిన్న గాజులు ఆ చిట్టి గాజులతో ఎందుకంటే ఆవిడ బాల కదా ఆ చిన్నారికి చిట్టి గాజులతో మనం అభిషేకం చేద్దాం అందుకోసం ప్రత్యేకంగా గజానా కరప్యా కమండలు దేవీ यं ब्रह्मचारिण्ये नमः आपादमास्तकं ध्यानपूर्णेश्वरि पञ्चेन्द्रियनिर्बन्धिनि ब्रह्मचारिणि आपादमास्तकं ध्यानपूर्णे पञ्चेन्द्रियनिर्बन्धिनी ब्रह्मचारिण्या पादमास्तकं ध्यानपूर्णेश्वरी श्रीसवन दीक्षा तपस्विनी जपमाला कमण्डलमण्डिता श्रीसवनदीक्षा तपस्विनी जपमाला अलङ्कृता कमण्डलमण्डिता स्वादिष्ठानमुना निश्चलवति की സ്വാദിഷ്ടമുന നിശ്ചലഭക്തിക ഉപവസി നീലോചരി അഞ്ജലി ഘടി ബ്രഹ്മചാരി സ്വാദിഷ്ടമുന നിശ്ചലഭക്തിക अञ्जलिकटिन्तु ब्रह्मचारिणी आपादमास्तकं ध्यानपूर्णेश्वरि पञ्चेन्द्रियनिर्बन्धिनी ब्रह्मचारिणि आपादमास्तकं ध्यानपूर्णेश्वरि బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి ఇదండి ఈరోజు బాలాద్రిపుర సుందరి బ్రహ్మచారిణి అమ్మవార్ల అవతార విశేషం తర్వాత పూజ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని భావిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెల్లె కన్విన్స్ చేయడం నచ్చింది